నీ శత్రువు ఎవరు? నీ శత్రువు ఎవరు? క్రీస్తు ద్వారా విమోచన పొందిన ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయి ఉన్నారు. వీరు క్రీస్తు రక్తం ద్వారా, సాక్ష్యము ద్వారా జయ జీవితం పొందవలనని దైవ సంకల్పం. నేను లోకమును జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. యోహాను సువార్త 16:33 మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. అపవాది క్రియలను లయపరచుటకే క్రీస్తు యేసు ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. అపవాది అనగా సాతాను మొదటి నుండి పాపం చేయిస్తున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఎఫెసీ పత్రిక 6:10-17 మనం చదివినట్లయితే, ఏ సోదరుడా సోదరి, అపవాది మీద జయం నీకు ఇవ్వలనని దేవుడు కోరుతూ ఉన్నాడు. సాతానును దేవుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు అపవాదిని నీ కాళ్ళ క్రింద తొక్కుచున్నావా, లేక వాని కాళ్ళ క్రింద నీవు నలిగిపోతున్నావా? సోదరుడా సోదరి, జయ జీవితం జీవించాలంటే మొదటగా నీ శత్రువు ఎవరు, వాని ఆయుధములు ఏమిటి, వాని తంత్రములు కుయుక్తులు ఏమిటి అనేవి నీవు మొదట గ్రహించాలి. సాతాను మొదటి పేరు లూసిఫర్ అనగా వేకువ చుక్క. దూతలందరిలో ప్రధానుడు, అత్యున్నత స్థాయి గలవాడు. అతడు సృష్టింపబడిన దినం గురించి ఏజికేలు గ్రంథం 28:, యెషయా గ్రంథం 14:, వివరిస్తూ ఉన్నాయి. ఇతడు స్వాతిశయం చేత గర్వించి దేవుని కంటే పైవాడుగా తను తాను ఊహించుకుని ఆయనకు విరోధంగా పాపం చేశాడు. అప్పుడప్పుడు మనకంటే ఉన్నత స్థాయి, ఆత్మీయంగా ఉన్నత స్థాయి కలిగిన వారి కంటే ఎక్కువగా ఊహించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది సాతాను యొక్క ఆలోచన. తను తాను ఊహించుకుని ఆయనకు విరోధంగా పాపం చేశాడు. ఇతడు మొదటి నుండి పాపం చేసేవాడే అని యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 మనం చూడవచ్చు. ఇతడు దుష్టుడు. యోహాను సువార్త 8:44 ఇతడు పాపములో పడినప్పుడు తనతో పాటు కొన్ని దూతల సమూహాన్ని కూడా దేవుని నుండి వేరు చేసినాడు. వీరంతా పతనమైపోయిన దూతలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. లేఖనంలో సాతానికి ఉన్న పేర్లు, వాని స్వభావాన్ని బైబిల్ తెలియజేస్తా ఉంది. అపవాది లేక తప్పిదము మోపువాడు, బయలెజిబులు, అపవిత్ర ఆత్మలకు అధిపతి, బెలియాలు అని కూడా పిలువబడతా ఉన్నాడు. అబద్ధమును లేక అపోల్లో, యోను, నాశనము చేయవాడు. 4 సర్పం, ఘట సర్పం, ఆది సర్పం, మనుషుల మడిమలను కాటివేయవాడు, పడగొట్టువాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. కనుక యేసుక్రీస్తునే లయం చేయాలని సాతాను తన శక్తి యుక్తులన్నిటినీ వినియోగించినాడు. 2 గల బాలురందరినీ అదం చేయాలని హేరోదు ద్వారా ఆజ్ఞ ఇచ్చినాడు. 40 అరణ్యములో నాశనం చేయాలని ప్రయత్నించినాడు. ప్రధాన యాజకులను, హేరోదును, ఫిలాతును, యూదా ఇస్కరియోతును, చివరికి బలహీనుడైన పేతురును కూడా తన పాత్రగా వాడుకునే ప్రయత్నం చేసినాడు. సిలువ మీద కూడా ఆయన దింపాలని కొంతమంది శాసులు, పరిశ్రయులను వాడుకున్నాడు. చివరికి క్రీస్తు యేసు ప్రభు వాణ్ణి జయించి వాణ్ణి తల చెదగొట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సహోదరుడా సహోదరి, సాతాను వాని కీర్తులను గ్రహించి వాణ్ణి ఎదిరించండి, ఓడించండి, క్రీస్తు శక్తితో పోరాడండి. సాతానును జయించే మార్గాలను
ఒక విశ్వాసిగా తెలుసుకునట ఎంతైనా అవసరం. ఒక విశ్వాసి అపవాదికి ఎప్పుడు చోటివ్వకూడదు. తలంపుల ద్వారా శోధన వచ్చినప్పుడు వెంటనే వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ వాక్యము నిత్యము నేను ధ్యానిస్తూ ఉన్నాను, వాక్య ఖడ్గం ఉపయోగించాలి, అప్పుడే వాడు పారిపోతాడు. విజయం కొరకు కావలసిన శక్తి ప్రభువునందు ఉన్నది. ఆయనతో అన్యోన్య సంబంధం సహవాసం కలిగి ఉండాలి. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉండినట్లు ప్రభువులో నిలిచి ఉండాలి. దేవుని వలన జన్మించి ఆయనతో సంబంధం కలిగిన వారిని దుష్టుడు ముట్టడు. సాతాను జయించాలి అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి. ప్రభువు పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించినాడు. ఆ పరిశుద్ధాత్మ విశ్వాసం కొరకు విజ్ఞాపన చేస్తే అనే విశ్వాసముతో ధైర్యం కలిగి ఉండాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ సాక్ష్యమును బట్టి పరిశుద్ధులు అపవాదిని జయించాలి. ప్రభు మార్గాన్ని మనం అనుసరించాలి. అన్ని సమయములందు దేవుని చిత్తాన్ని నెరవేర్చి అనుక్షణం పరిశుద్ధాత్మచే నింపబడి నడిపించబడాలి. అనుదినం తండ్రి ముఖాన్ని వెదకాలి. ఆయన ముఖ దర్శనములో ప్రతి రహస్య పాపమున డాగును ఒప్పుకోవాలి. పాప సహిత లోకములో పాపరహితంగా జీవించాలి. ఇదే ప్రభు చూపిన మాదిరి. దేవుని బిడలు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిదగదొక్కించును. సహోదర సహోదరి, అపవాది తంత్రములను నీ శత్రువును నీవు గమనించినట్లయితే ఒకనొక కాలములో ఒక్కొక్క రీతిగా తన తంత్రాలను ప్రయోగించినప్పుడు నీవు సులభంగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుంచి క్రీస్తు యేసు రక్తము ద్వారా ఆ రక్తంలో నీవు దాగబడినప్పుడు ఆ రక్త ప్రోక్షణలో నీవు ఉన్నప్పుడు ఆ బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఉన్నప్పుడు నీ శత్రువు వాని తంత్రములను ఆలోచనలు గ్రహించి సంఘముతో సహవాసముతో జయించగలుగుతావు. సమాజములో పరిచర్లో దాదాపు 75% కలహాలు విభేదాలు పోరాటాలు గొడవలు మాయమైపోతాయి. తద్వారా కోతులకు సగం పని కూడా తగ్గిపోతుంది. దావీదు ప్రార్థించుండగా సమాచారం తీసుకుని గాబ్రియేలు దూత వస్తున్నాయి. ఆ దూతను లూసిఫర్ ఎదిరించి నిలిపినాడు. అయితే మిఖాయేలు దూత వచ్చి అపవాదిని ఓడించి దానియేలు వద్దకు వెళ్ళుటకు గాబ్రియేలుకు మార్గం కల్పించినాడు. ప్రియ సహోదరా, మీ జీవితంలో జయం అనుభవిస్తున్నారా? ప్రియ సేవకుడా, మీ సేవలో ఫలితాన్ని పొందుతున్నారా? ప్రియ విశ్వాసి, సేవా ఫలములో నిలిచి ఉంటున్నావా? మీ ప్రార్థనకు జవాబును అందుకుంటున్నావా? దేవుని శక్తి చేత తమ దేవుని ఎరుగువారు శక్తితో బలముతో సాతాను యొక్క యుక్తులను కుయుక్తులను తంత్రములను ఉరుములను మోసములను గ్రహించి అపవాదిని వాని దూతలను ఎదిరించేవారుగా నరకము నుంచి తప్పించబడేవారుగా ఉంటున్నారు. దైవ సంబంధులుగా జీవించినట్లయితే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించినట్లయితే అపవాది తంత్రములను ఎదిరించవచ్చు. ప్రభు మహిమ కొరకు ఆయన రాకడలో మనం నిలిచి ఉండవచ్చు.